మన గతానికి సంబంధించిన భారమే మనల్ని అధోగతికి దిగజారుస్తూ ఉంది. సహజ మార్గంలోని నిర్మలీకరణ అంశం ఒక్కటే ఆధ్యాత్మిక సాధన ఇవ్వగలిగిన వరాలను పొందగలిగే సమర్థతను ఇస్తుందని నా పరిపూర్ణ విశ్వాసం. ఎందుకంటే మనలోని లోపాలలో, మన సంస్కారాల ఫలితంగా మనలో ఏర్పడిన భారంలో 90% ఒక్క దెబ్బతో తొలగిపోతాయి. సహజ మార్గంలోని విశిష్టతగా దీనిని నేను భావిస్తాను. మత విధానాల్లో కూడా ఈ నిర్మలీకరణ అనే అంశం పరిచితమే అయినా అది భౌతిక శుభ్రత, కొంత మానసిక శుభ్రతకు మాత్రమే పరిమితమైనదని, అంతకంటే ఎక్కువేమీ కాదని, అంతకంటే లోతైనదేమీ కాదని నేను భావిస్తాను. అందుకే అవి ఆచారాలుగా, కర్మకాండలుగా మాత్రమే మిగిలిపోయాయి. ఏ మినహాయింపు లేకుండా ప్రతి అభ్యాసి ఈ నిర్మలీకరణ అనంతరం పొందే ఉల్లాసం, తేలికదనాలను మిగిలిన వారు పొందడం లేదు. మతాచారాలకు, నా మాస్టర్ ఇచ్చిన ఆధ్యాత్మిక నిర్మలీకరణ కార్యానికి మధ్యనున్న మహోన్నతమైన వ్యత్యాసం ఈ ఉల్లాసం, ఈ తేలికదనపు అనుభూతే.